వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వలసవాస వలన ఆంధ్రప్రదేశ్లో సుమారు 153 కేసులు పాజిటివ్ కేసులు నమోదైన కూడా అధికారికంగా తెలుస్తుంది. అయితే ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే విజయనగరం జిల్లాలోని గత నెల రోజుల నెల వరకు కూడా గ్రీన్ జోన్గా ఉన్న విజయనగరం కూడా నేడు ఈరోజు రెడ్ జోన్గా చేరువవుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని పాజిటివ్ కేసులు 153 పాజిటివ్ కేసులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారు వలసవాసుల వల్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయో అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించి చూసుకుంటే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వలసవాసుల నుంచి కూడా పాజిటివ్ కేసులు నమోదైనట్టు స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనతో పాటు విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని రమణ కుమారి గారు మనతో పాటు ఉన్నారు. ఆమె నడిపిస్తున్నారు. మేడం చెప్పండి, ప్రధానంగా ఇప్పటివరకు మన జిల్లాలో ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఎన్ని, అసలు ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఉన్న పాజిటివ్ కేసుల్లోని వాళ్ళు ఇప్పుడు ఇప్పటివరకు ట్రీట్మెంట్ ఎంతమంది ఎక్కడ జరుగుతుంది, అలాగే కొన్ని కేసులు కూడా ట్రీట్మెంట్ అయిన తర్వాత నెగిటివ్గా మళ్ళీ రిపోర్ట్స్ రావడం వల్ల వాళ్ళు స్వగ్రామాలు కూడా పంపించారు, అసలు ఏంటి పరిస్థితి మేడం? ఇప్పుడే పొద్దున్న ఒక 2 కేసెస్ పాజిటివ్స్ వచ్చాయండి. ఇప్పుడే ఇంకొక కేసు పాజిటివ్ వచ్చింది. దానితో నిన్నటికి మనకి 24 అండి. ఇప్పుడు 27 కేసెస్ అయ్యాయండి. 27 కేసెస్ పాజిటివ్ ఉన్నాయి. ఇవాళ వచ్చిన ముగ్గురులో ఇద్దరు కూడా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు. చెన్నై నుంచి మైగ్రెంట్స్గా వచ్చారు. వాళ్ళిద్దరికీ పాజిటివ్ వచ్చింది. ఇంకొక అతను అనుమానమే తీసుకొచ్చాం. అతను ఒక ఆర్ఎంపీ వైద్యుడు. అనుమానమే తీసుకొచ్చాం. ఒక తర్వాత పాజిటివ్ అని డిక్లేర్ చేసిన అతను అతని దగ్గర ఇంజెక్షన్ చేయించుకున్నాడు. మాకు సమాచారం వచ్చింది. అతను రానని ముందుకేస్తే బలవంతాన తీసుకొచ్చి టెస్ట్ చేశాము. అది పాజిటివ్ వచ్చింది. సో అతన్ని పెద్దవాడు, వయసులో పెద్దవాడు, 65 ఇయర్స్ దాటిన వాడు కాబట్టి అతన్ని విమ్స్కి షిఫ్ట్ చేశామండి. మిగతా ఒక అబ్బాయిని మార్నింగే వచ్చింది, రిపోర్ట్ వచ్చింది కాబట్టి విమ్స్కి షిఫ్ట్ చేశాము. ఇంకొక అతను ఇప్పుడు పట్టుకుని షిఫ్ట్ చేస్తామండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈరోజు వరకు కూడా కేవలం వలస వల్లే వస్తుందండి. కానీ ఇది ఇంకా కమ్యూనిటీలోకి వెళ్ళిపోతున్నాము. ఈ వలసని మనం అంటే మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళే మనం పట్టుకుని తీసుకొస్తున్నాం. ఇప్పుడు బస్సులు ఎక్కి వచ్చేస్తున్నారు, ట్రైన్లు ఎక్కేసి వచ్చేస్తున్నారు, బైకుల మీద వచ్చేస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా కమ్యూనిటీలోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ఎవరు జాగ్రత్త వాళ్ళే తీసుకోవాలి. ఇంకా ఇప్పటిదాకా లాక్డౌన్ ప్రభావం కొంత కనిపించింది. దానివల్ల మన జిల్లాలో యాక్టివ్ కేసులన్నీ కూడా మైగ్రెంట్స్ వల్లే వచ్చాయి ఇప్పటివరకు. కానీ ఇక మీదట అలా ఉండదండి పరిస్థితి. ఇక మీదట ఏమవుతుందంటే ఈ ఎవరి కాళ్ళు లాక్డౌన్ లేకపోవడం వల్ల స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఊళ్ళోకి వస్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు. అక్కడ ఎవరైనా కలుస్తారో మాకు తెలియదు. వాళ్ళకి పాజిటివ్ వచ్చే వరకు ఇటు వైజాగ్లో ఇటు శ్రీకాకుళంలో రెండు వైపులా కూడా హై అంటే బాగా అది రెడ్ జోన్ అయిపోయిందండి. వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మనం తెలియటం లేదు. సో మనం ఇంకా కాపు కోసుకోవడం చాలా కష్టమైన పని. అంటే మనం చేయలేము, ఇంకా చేయలేము. కాకపోతే ఎవరి కాళ్ళు బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలండి. ఉంటే తప్ప మనం దీన్ని అంటే కట్టడేటది చేయలేము, అర్థమైపోతుంది. కాకపోతే కేసులను తగ్గించుకుని కేసు తలక తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. దానికి ఏంటంటే ఎవరి కాళ్ళు జాగ్రత్తగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చేయాలండి. వెంటనే వచ్చి స్వచ్ఛందంగా టెస్ట్ చేసుకోవాలి. ఏదో మందులు మెడికల్ షాప్కి వెళ్ళి మందు కొని వాడేసుకోకుండా ఏ చిన్న అనుమానం ఉన్నా డాక్టర్ని సంప్రదించి టెస్టింగ్ ముందే చేయించుకున్నట్టయితే ప్రమాదం ఎక్కువ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అందులోనూ బయట వేడి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు ఏంటంటే చిన్న ఆరోగ్య సమస్య ఉన్నా కూడాను ముందే మేలుకోవాలి. ఇంట్లో వాళ్ళు కూడా యంగ్స్టర్స్, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కొంచెం జాగ్రత్తగా కాపాడాలి. వాళ్ళ కోసమన్నా ఈ యంగ్స్టర్స్ బయటకు వెళ్ళి జబ్బు అంటించుకోకుండా ఉండాలండి. మేడం, మీరు అన్నట్టుగా ఈ ఇప్పటివరకు మనకు వచ్చి చూసుకుంటే జిల్లాలో ఇప్పటివరకు నమోదైన 27 కేసులు చూసుకుంటే మొత్తం కేసులన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చే కేసులు పాజిటివే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్కి ఆయనకు పాజిటివ్ కేసు వచ్చింది. సో ఆయన ఎక్కువగా పబ్లిక్తో రిలేషన్ ఉండే ఏర్పాటు ఉంది, ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో అతనితో ప్రైమరీ ఈ మధ్య కాలంలో ఏదైతే మనం శాంపిల్స్ అనుమానాస్పదంగా తీసామో దానికి ముందుగా ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్ ఎవరెవరు చేశారనేది సమాచారం సేకరించి ముందస్తు ఎవరికైనా టెస్ట్ చేస్తున్నారు. చాలా అదృష్టం కొద్దీ ఏమంటండి, ఒక 10 రోజుల క్రితం ఒక పాజిటివ్ అతన్ని మనం షిఫ్ట్ చేసాం విమ్స్కి. అతనికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుడు అని ఇతను తెలిసి అతన్ని సెకండ్ డేనే మనం క్యాచ్ చేశామండి. అంటే అతను ఇంటికి వెళ్ళి వైద్యం చేశాడు, ఇంజెక్షన్ ఇచ్చాడని తెలిసింది. అతను రావడానికి ఇష్టపడలేదు. బలవంతాన ఎంఆర్ఓ గారు, మన ఆర్డీఓ మేడం వీళ్ళంతా కూడా చాలా బలవంతాన ఫోర్స్ చేసి తీసుకొస్తే మా మీద కేసులు పెడతానని కూడా అల్లరి పెట్టాడు. అతను 10 డేస్ నుంచి 9 డేస్ నుంచి అతను క్వారంటైన్ సెంటర్లోనే ఉన్నాడండి. కాబట్టి అతను వేరే బయట వాళ్ళకి అంటే అతని వల్ల సంక్రమించే అవకాశం అయితే లేదండి. అంతవరకు ధైర్యంగా ఉన్నామండి. అతని వల్ల అతను వేరే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది. అతను ఇంజెక్షన్ చేశాడని తెలిసిన వెంటనే తీసుకొచ్చేసాం.
అతను ఇప్పటివరకు కూడా 68 ఇయర్స్ అతను ఇప్పటిదాకా ఏ లక్షణాలు అయితే లేవు ఇవాల్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది సో ఇమిడియట్ గా అతను షిఫ్ట్ చేస్తున్నామండి వయసులో పెద్దవాడు కాబట్టి ఏదైనా అతనికి ప్రమాదం రాకుండా ఉండ కోసం అంటే మనం ఇప్పటివరకు మనం చూసుకుంటే మీరు చెప్పినట్లుగా ఇప్పటివరకు ఉన్న మన పాజిటివ్ కేసుకి సంబంధించి వర్ ఆర్ యు అంటే మాక్సిమం 60 అబవ్ అనేది జస్ట్ ఒకటి రెండు కేసులు కనిపిస్తున్నాయి మిగతా అన్ని 40 బిలో కేసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ 40 బిలో కేసు ఇప్పటివరకు ఉన్న మనకి ఏదైతే మిమ్స్ కోవిడ్ స్పెషల్ హాస్పిటల్లో ఉన్నామో వాళ్ళకి వైద్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ఎట్లాగా ఉంది అట్లాగే మొన్న ఒక నలుగురు కరోనా బాధితులు ట్రీట్మెంట్ చేసుకుని నలుగురు బాధితులు స్వగృహంగా మనకి వెళ్ళారు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది స్టేట్ పరిస్థితి మన నలుగురు డిశ్చార్జ్ అయిన వాళ్ళు నలుగురు ఆరోగ్యంగా ఉన్నారండి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు వాళ్ళు బయటికి ఎక్కడికి వెళ్ళటం లేదు మా మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళని విజిట్ చేస్తున్నారండి ఇప్పటిదాకా ఒక కేసు కొత్తగా కరోనా పాజిటివ్ అని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేసినామండి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసేస్తామండి అంటే హార్ట్ లంగ్స్ కిడ్నీస్ లివరు ఇవన్నీ ఫంక్షన్ ఎలా ఉంది ఏదన్నా అతనికి ఏమైనా సమస్యలు ఉన్నాయా బీపీ కానీ షుగర్ కానీ ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనేది ముందే స్క్రీన్ చేస్తున్నామండి ఇప్పటిదాకా మన దగ్గర అడ్మిట్ అయిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారండి ఇద్దరే మిమ్స్లోకి పంపించాము మిగతా 26 మంది 25 మంది ఆరోగ్యంగా ఉన్నారండి వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలు లేవండి ప్రధానంగా విజయనగరం జిల్లాలోని వచ్చే పాజిటివ్ కేసులు కూడా వలస ప్రాంతాలు అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల వల్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అయితే ప్రధానంగా ఇప్పటివరకు నమోదైన కేసులు దృష్టిలో 27 కేసులు నమోదు దృష్టిలో చూసుకుంటే రెండు పాజిటివ్ కేసులు మాకు సంబంధించి 60 ఏళ్ళు దాటి ఉన్నవారు కాబట్టి మేము కొంత వాళ్ళని ప్రత్యేకంగా విశాఖపట్నం విమ్స్కి తరలించామని అయితే మిగతా పాజిటివ్ కేసు సంబంధించి 40 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు కావటంతో వారికి విజయనగరం మిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ ప్రత్యేక హాస్పిటల్లో వైద్య పరిశీలన నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కరోనా నివారణ భాగంగా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది దీన్ని నివారించే చర్యలు చేపడుతున్నాము అదేవిధంగా జిల్లావాసులు కూడా లాక్డౌన్ సడలింపు నేపథ్యంలోనే జిల్లావాసులు కూడా ప్రజలు బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి జిల్లా వైద్య ఆరోగ్యాధికారిని రమణ కుమార్ మాకు తెలియజేశారు వీడియో జర్నలిస్ట్ కిరణ్ కుమార్తో గోపాల్ వాయిజ్ సూచనారు